రేపటి మిషన్ బయట 6 o'clock వస్తున్నాం. ఖచ్చితంగా హారిజంటల్ పైప్ లైన్ మాత్రం కొన్ని మీటర్ల పట్టే ఇచ్చింది పంచాయత్ రాజాలు మనం ఇస్తాం. మనం మనం కొన్ని వేసాం కదా, అట్లనే ప్రతి చోట తప్పక అది పైప్ వేయచ్చు. అది ఎస్టిమేట్లో పెట్టండి. ఎక్కడ కొత్త రోడ్ వేసినా దాంట్లో అడ్డం పైప్ రేపటి నాడు మళ్ళీ లేకపోతే మళ్ళంతా తొందర. రెండవది వేసేటప్పుడే చెట్లు పెట్టడానికి ఫస్ట్ ఇంటి ఉన్నత అందరూ డ్రైన్ టు డ్రైన్ కావాలంటారు మనకు తెలుసు, కానీ డ్రైన్ టు డ్రైన్ వేస్తున్నారు బాగా. రెండవది వెళ్ళ వెళ్ళ రెండు వండి تمام مہمان مخاطب ہوں گے غور سے فرمائیے. تھوڑی دیر کے لیے پروگرام ہے پٹانہ پرگتی پروگرام جو ہے. ہمارے مدرسے میں بھی بہت سارے کام ہو رہے ہیں اس سلسلے میں. آپ کا جو ہے سر محمود علی صاحب جو انچارج ہیں اس وارڈ میں سات لوگوں کا کام ہے, تو مشینی ٹائم خراب نہیں کرے بغیر پہلے میں اس اسکول کے جو سے جو چلڈرنس کمیٹی کا چیئرمین ہے میں ان سے کہانی اور اس کے متعلق ہے, تو آپ پھر ہم اس کو نوٹ کر لیں گے, پھر اس کے مطابق کام کریں گے. آپ بل میں لائیے. لوگوں کو پورا لوگوں کو سلام کرتا ہوں. اب یہ اسکول نیٹ 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 سے رہنا کیا ہے, پہلے کیسا ہے آپ دیکھے نا, یہ پورا گندی ہے نا پہلے. ابھی پورا صاف کرے پھر ایسی رکھنا تم لوگ کا, پھر کاغذ آنا ڈالنا یہ ڈالنا کنڈی رکھ کے اس میں ڈالنا پورا. اچھا نہیں ہے تو تمہارا پرنسپل صاحب کو رپورٹ کرنا. کھانا اچھا نہیں ہے تو بھی پوچھا ہے تو بھی پرنسپل صاحب سے رپورٹ کرنا. پھول اچھا رکھ لینا تم لوگ کا, تو بہت دیتا ہے پھول. سر February 24th to March 4th వరకు ఉంటుంది మెయిన్ ఈ ప్రోగ్రామ్. ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్ మెయిన్ ప్రోగ్రామ్. క్లీన్ అండ్ గ్రీన్ అంటే డస్ట్ కానివ్వండి, ఏదైనా చెత్త కానివ్వండి, ఏదైనా కూడా మన వార్డులో అయినా. ఇఫ్ మీ వరకు వస్తే మీ స్కూల్లో చాలా ఉందంట, నేను ఇప్పుడే అడిగాను వైస్ చైర్మన్ గారిని. నేను కూడా ఇందాక చూశాను అది క్లీన్ చేశారు. ఇప్పుడు మీకు క్లీన్ అయిపోయింది కదా, మీరు చూసారు కదా డైరెక్ట్లీ. డిడ్ యూ సా ఆర్ నాట్ డిడ్ యూ సా? సో ఫర్దర్గా మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. మీరు డస్ట్బిన్స్ మెయింటైన్ చేయండి, డస్ట్బిన్స్ ఎక్కడెక్కడనో అక్కడికి తీసుకెళ్ళివేయండి. మళ్ళీ మీరు పడేసుకోకండి, ఎందుకంటే మీరే తిరుగుతూ ఉంటారు కదా బయట, సో మీకే ప్రాబ్లమేటిక్ ఉంటుంది కదా. ఈవెన్ మస్కిటోస్ ఆర్ అనదర్ ఏ హెల్త్ ఇష్యూస్ అయినా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, చెత్త నుండే స్టార్ట్ అవుతుంది కదా. అందుకని మీరు ఇంట్లో కూడా చెప్పండి మీ పేరెంట్స్కి, అండ్ తొందరలోనే ప్లాన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ఆ ప్లాంట్స్ కూడా చక్కగా వాటరింగ్ చేయండి. వాటరింగ్ ద ప్లాంట్స్ ఈజ్ మెయిన్. అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయండి అంటిల్ దే గ్రోన్ అప్. పెరిగే వరకు కూడా ప్రొటెక్ట్ చేయమని మీరు చేయండి డైరెక్ట్గా. అండ్ మీ మదర్కి, ఇంట్లో ఉన్న మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే యూ కెన్ డూ దట్, రైట్? యూ కెన్ డూ దట్, ఎడ్యుకేట్ చేయండి. అండ్ మీ మదర్కి ఫాదర్కి కాకుండా మీ నైబర్స్కి కూడా ఎడ్యుకేట్ చేయండి. క్లీన్ అండ్ గ్రీనా ఉండాలి, మనకు బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. బికాస్ ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నా. అండ్ యాక్సిడెంట్ రిలీజ్ ది ఆక్సిజన్. వాట్ ఈస్ ద ఆక్సిజన్? వాట్ ఈస్ ద ఆక్సిజన్? వాట్? ఆర్ యూ నో ఆల్ వాట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఈస్ ఆక్సిజన్? బికాస్ ఓన్లీ థింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ దట్ రిలీజెస్ ద ఆక్సిజన్ ఇస్ ద ప్లాంట్, రైట్? ఓకే, అందుకోసం, దానికోసం మనం ప్లాంట్స్ని పెంచాలి. బికాజ్ ఆక్సిజన్ ఒక్కటే ఇవ్వట్లేదు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ ప్లాంట్స్ నుండి వస్తున్నాయి. అండ్ దట్ ఈ మెయిన్ థింగ్ మన నా పొల్యూషన్ని, బికాస్ ఆల్ ట్రీస్ ఆర్ అబ్జర్బింగ్ ద పొల్యూషన్, ఆల్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్, పొల్యూటెడ్ గ్యాసెస్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది డ్రైనేజెస్ అండ్ ఆల్, ది అబ్జర్బ్ ఆల్ దీస్ పొల్యూటెడ్ గ్యాసెస్ అండ్ రిలీజెస్ ద ఆక్సిజన్. దట్స్ వై వీ హ్యావ్ టు ప్లాంట్ ది ప్లాంట్స్ అండ్ వీ హ్యావ్ టు గ్రోన్ అప్ దట్. సో దట్ అందరూ గుర్తుపెట్టుకోండి అండ్ ఎడ్యుకేట్ చేయండి. బికాజ్ ఆల్ మీరు ఫ్యూచర్ లీడర్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ ఇంజనీర్స్ అవ్వచ్చు. బికాజ్ ఏదైనా కానివ్వండి, మన స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవ్వాలి. అందుకే పిల్లలు అందరికీ చెప్తున్నాను, మీ పేరెంట్స్ని కానీ నైబర్స్ని కానీ అందరినీ ఎడ్యుకేట్ చేయండి. పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ ఉంది, మా ఎమ్మెల్యే సార్ వచ్చారు, మా కౌన్సిలర్ సార్ వచ్చారు అండ్ చైర్మన్ మేడం వచ్చారు, మాకు చెప్పారు మేము ఎడ్యుకేట్ చేయాలని. సో అందరికీ చెప్పండి అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ దీస్, అబౌట్ క్లీన్ అండ్ గ్రీన్. బికాజ్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కావాలి అంటే మన ఇల్లు దగ్గర నుంచే, అట్ హోమ్ ఇల్లు దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఏ ప్రోగ్రామ్ అయినా. సో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత మంచి. ఏ పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ని 44 వార్డ్ మే స్పెషల్ డ్రైవ్ జో ప్రోగ్రామ్ హో రహా హై, ఇస్మే ఆజ్ ఇస్ షైన్ మషీన్ పర్ శ్రీ ఫర్మ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగా శ్రావణి జీ. ఇస్ ప్రోగ్రామ్ మే బహుత్ కుచ్ కేసీఆర్ సాహబ్ క్యా కర్నా అప్నా టౌన్ కు అచ్చా కర్నే కే లియే క్యా నై కర్నా బోల్ కే అప్నా సీఎం సాహబ్ బోలే వో సాహబ్ ఆప్ లో అఖబారో మే టీవీయో మే అబ్ తక్కి దేఖే హోంగే, దేఖే ఉస్మే సబ్సే ఇంపార్టెంట్ సాఫ్ సఫాయి, యా స్కూల్ ఉన్నది హో, ఘర్ ఉన్నది హో, రోడ్ ఉన్నది హో, ఘర్ కే సామ్నే ఉన్నది హో, హర్ ఏక్ జగా ఏక్ సాఫ్ సఫాయి రహనా. ఉస్కే సాథ్ హీ సాథ్ హర్ కే లియే అచ్చా ఝాడా రఖ్ లేనా ఔర్ సాఫ్ పానీ, ఇస్కే లియే ये प्रोग्राम रखे. एक अवेयरनेस के लिए 10 दिन के प्रोग्राम है, 10 दिन में इस पूरे ये टाउन को उल्टा पुल्टा ये एकदम सुंदर रोम नहीं बना सकते, ऐसा ऐसा अपन कर सकते. मगर अपने घर में जो भी है, आप लोग, आप बच्चे हैं, आप लोग आपके माँ बाप को भी बोलना, घर में बोलना, आप भी ये जो प्लास्टिक है वो अलग रखना और ये जो खाने का, जब खाने के बाद कुछ बच्चे हैं, तरकारी रहते हैं, वो सब अलग रखना. उसको क्या बोलते हैं अपन, थड़ी चत्ता तेलुगु में, इंग्लिश में वेट वेस्ट, उर्दू में क्या बोलते हैं अभी, कच्चा सूखा, यस, कच्चा अलग डालना, सूखा अलग, ओके, कच्चा अलग सूखा अलग डाले तो क्या होते हैं, एक छोटी है. टीचर्स भी आप लोग कंपल्सरी लाइक ए పేరెంట్స్ బోల్ దో, బచ్చం బోల్ దో, యు ఆర్ వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ సిటిజన్స్ ఆఫ్ ద టౌన్, ఆఫ్ మొహల్ మే ఆఫ్ బహుత్ ఇజ్జత్ రహతే టీచర్స్ కు భీ, ఆఫ్ లోగ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమజ్ కే, ఏ డ్యూటీ మస్ట్ సమజే కోయి భీ. సీ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎ డ్యూటీ, ఇట్ ఇస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ అప్నా కామ్ హే, అప్నా సొసైటీ కు, అపన్ కు నీట్ రఖనే లియే, అప్నా ఎన్విరాన్మెంట్ కు బచా లేనా, ये सब अपना एक फर्ज समझना. इसमें जगित्याल म्युनिसिपैलिटी में नया चेयरमैन मैडम आए, अपने सरकार नया आने के बाद हर एक वार्ड को एक ऑटो आया वैसा इंतजाम कर रहे हैं. आज 12 नया ऑटो म्युनिसिपल से खरीद रहे हैं.
4 तारीख के बाद हर एक घर को दो दो प्लास्टिक बॉक्सेस देंगे छोटे, उसमें बुटिया, उसमें अलग सूखा अलग अच्छा अलग, वेरी गुड। अच्छे में क्या क्या आते हैं? तरकारी, टी पाउडर, अंडे का, चिकन का, कुछ भी बन दो, सूखे में प्लास्टिक, ऐसा कुछ अलग आए तो क्या कर सकते हैं? अब ये पूरे इतने दिन क्या करते थे आप लोग? ये बातें बहुत लोग बोलना, पर गर्मी में जल्दी बंद करो, दो मिनट बोलूं, दो तीन मिनट बोलता हूँ। इससे पहले क्या करते थे मैडम से? आप भी हाईली एजुकेटेड है, आप भी सुनना, मेरे को तेलुस्कोवाल। इससे पहले क्या होते थे जगत्याल में? ये वो मिला के ले जाके वहाँ वो रोड के बाजू एक नाला गुटा बल के गोलबिल, तो वहाँ डाल लेते थे। वहाँ डालने के बाद वहाँ सुअर आना, कुत्ते आना, वहाँ से लेके आके रोड पे डालना, वो सब खराब खराब गंदे वो आते थे। और क्या करते थे इससे पहले? उसको जलाना चाहते, जलाए तो प्लास्टिक जलते क्या? नहीं जलते। सो इसलिए क्या होता था? बैड स्मेल आता। अगर अपन अलग अलग डाल के दिए तो जो कच्चे रहते ना खाने का वंदो, तरकारी के वंदो, क्या होते अपन जमीन के अंदर डाल दिए तो बाद में कच्चा मैन्योर बनते, फर्टिलाइजर बनते, उसको झाड़ों को खेतों में दे सकते, जमा रहे होते। अपन घर में भी एक वेट कंपोस्ट, ड्राई कंपोस्ट रख ले सकते, स्पेशली हाउस का पाइप कंपोस्ट बोल के एक तरीका है, पाइप कंपोस्ट बोल के, आप ये स्कूल में भी लगाना। मैं इटकेल के नजदीक में एक छोटा गांव है रामारोपल्ले का, वहाँ सरपंच मेरे हाथ पकड़ के ले गए स्कूल पे। जब जाके देखे तो स्कूल में दो प्लास्टिक पाइप लगा, बच्चे खाने के बाद वो सब रहते ना वो पूरा निकाल के उसमें डाल रहे, डाल के ऊपर क्या रखते प्लास्टिक का क्या रखते पाइप, पाइप रहते ना पानी डालने का वही पाइप, रोज उसमें डालने के बाद वो फूल होने के बाद उसको क्लोज करके रख रहे, नेक्स्ट डे से दूसरा इस्तेमाल कर रहे। ये स्कूल में हो रहा, नेक्स्ट डे से दूसरा इस्तेमाल कर रहे। ये 45 दिन के बाद ये फर्टिलाइजर बनता है, मैनोर बनता है फर्टिलाइजर, समझ आया? फर्टिलाइजर बोलते एरू, खाद, खाद बनता है वो। उन लोग गाँव में वही स्कूल में झाड़ों को डाल रहे। अब मैं मेरे MLA क्वार्टर में भी लगाया पाइप कंपोस्ट सिस्टम, आज ही बोल रहे मेरा पकाने वाले मैडम को बोल रहे, मैडम मेरे को बोल रहे, दो भी भर गए, थोड़ा आने जाने वाले बहुत रहते ना, दो भी भर गए तो अभी और एक मंगा के रखो, अभी नहीं निकाला क्यों बोले तो 20 दिन में ही भर गए, तो 20 दिन में निकाला तो स्मेल ज़्यादा आता, 45 दिन रखे तो वो अच्छा फर्टिलाइजर बन। वो अपन यहाँ भी रख सकते, सफाई करने वाले आना ले जाना, सफाई करने वाले कौन है जी? अपने लोग हैं, म्युनिसिपालिटी किसका है? अपना है, सरकार किसका है? अपना है। उसको महंगा बढ़ने नहीं देना, थोड़ा काम अपन कर लेना। अगर ये कच्चे का अपन घर में कर लिए तो ये फर्टिलाइजर बनते आपके गार्ड में, हर घर में 6-7 ऐसा झाड़ा रखते तो उसको भी डाल ले सकते हैं और किसको तो भी दे सकते। तो ये एक यहाँ रखना बोल के मैं हेडमास्टर साहब से और पेरेंट्स कमिटी चीफ से, टीचर से गुजारिश करता हूँ। और दो पाइपों को आइंस्टीन कहाँ से है? आप जैसे एक स्टूडेंट था कल परसों एक दिन, आप लोगों से ही बनते बड़े बड़े लोग। इंदिरा गांधी एक जमाने में ऐसे ही पड़े होगा, छोटा प्राइम मिनिस्टर ऑफ इंडिया बने, कोई भी होने दो, यहाँ से ही शुरू होते। अपन भी यहीं से ही शुरू होना, शुरू करना। ये बच्चे टीचर्स, यू कैन स्प्रेड दिस मैसेज टू मेनी पीपल, आप लोग बोल सकते। इसीलिए आप लोग जो इन्वायरमेंट को बचाने के लिए होने दो, ये साफ सफाई करने दो, हर एक आदमी का पार्टिसिपेशन रहना, हर एक लोग का पार्टिसिपेशन रहना। जरूर ये सरकार, जरूर ये सरकार इससे पहले से भी ज़्यादा करे, हर एक महीने 90 लाख जयत्याल म्युनिसिपालिटी को देने वाला है, 90 लाख रुपये आ गया है पैसे।
ఎక్స్ట్రా ఫండ్ ఆ రే నయా కమిషనర్ సాబ్ ఆయా నా డిఈ సాబ్ ఏ జగిత్యాలకు ఏకదిన అపన్ హైదరాబాద్ నే బనా సక్తే బంజారా హిల్స్ నే బనా సక్తే మగర్ సాఫ్ రఖనే మే ఏక్ దిన్ బస్ హై ఏక్ దిన్ బస్ హై ఎక్దమ్ సాఫ్ రఖనే అప్నా ఘర్ సాఫ్ హై తో కైసా రహతా కచ్చా సూఖా పూరా గందే హై తో కైసా రహతా సాఫ్ హై తో అచ్చా రహతా బస్ పహలే అప్నే టౌన్ కు సాఫ్ రఖనా సాఫ్ రఖే తో ఎన్విరాన్మెంట్ అచ్చా రహతా అప్నే కు భీ బీమారీ ఆనే ఆతే సో థ్యాంక్ యూ వెరీ మచ్ బహుత్ లేట్ హువా అభిజిత్ థ్యాంక్స్ ఫర్ బహుత్ బహుత్ శుక్రియా.